टीवी नाइन डिजिटल प्रेक्षक की नमस्कार नेनु मी चिलकमर्ति प्रभाकर चक्रवर्ती शर्म ईरोजु 9 अक्टोबर 2023 सोमवार विशेषिंचि ईरोजु भाद्रपद मासं कृष्णपक्ष दशमि तिथि अलागे ईरोजु नक्षत्रं आश्लेषा नक्षत्रं ఆశ్లేష నక్షత్రం కారణంగా చంద్రుడు ఈ రోజు కర్కాటక రాశిలో ఉండడం చేత మేష రాశి నుండి మీన రాశి వరకు గోచారపరంగా ఉన్నటువంటి ఫలితాలను ఇప్పుడు మనం చూద్దాం. మేష రాశి వారికి ఈ రోజు గోచారపరంగా శత్రు స్థానంలో రవి బుధ చంద్రుల యొక్క గ్రహ స్థితి వలన జన్మ రాశిలో గురు రాహుల ప్రభావం చేత ఈ రోజు అంత అనుకూలంగా లేదు. మేషరాశి వారికి శత్రువర్గం వల్ల కొంత ఇబ్బంది కలగడం నరఘోష నరదృష్టి వంటి ఈ రోజు అధికంగా ఉండడం కొంత మీకు చెడు ఫలితాలను సూచిస్తుంది. మేషరాశి వారికి ఈ రోజు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కొంత శ్రమ అధికంగా ఉండడం శారీరక శ్రమ కొంత వేదన వంటి కలిగేటువంటి స్థితి గోచరిస్తుంది. మేషరాశి స్త్రీలకు కొంత కుటుంబ విషయాల్లో ఈ రోజు జాగృత వహించాలి. మేషరాశి వారికి ఈ రోజు చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయని తెలియజేస్తూ మేషరాశి వారి రోజు మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే లక్ష్మీదేవిని పూజించడం సుబ్రహ్మణ్యేశ్వర అష్టకం వంటివి చదువుకోవడం సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. వృషభ రాశి వారికి ఈరోజు గోచారపరంగా మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వృషభ రాశి వారికి ఖర్చులు అధికంగా అవడం ఏ స్థానంలో గురు రాహువుల ప్రభావం అలాగే పంచమ స్థానంలో రవి బుధుల యొక్క ప్రభావం చేత వృషభ రాశి వారికి కొంత ఖర్చులు అధికంగా ఉండడం అలాగే వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపారంలో ఆశించిన స్థాయికి ధనం రాలేనటువంటి స్థితి గోచరిస్తోంది. వృషభ రాశి ఉద్యోగస్తులకు ఈరోజు మధ్యస్థ ఫలితాలు విద్యార్థులకు మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. వృషభ రాశి స్త్రీలకు ఈరోజు సౌఖ్యము ఆనందం కలుగుతుంది. వృషభ రాశి వారు ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే లక్ష్మీదేవిని పూజించాలని సూచిస్తున్నాను. కృష్ణాష్టకం వంటి పఠించుకోమని తెలియజేస్తున్నాను. మిథున రాశి వారికి ఈరోజు గోచారపరంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. మిథున రాశి వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే గోచార గ్రహస్థితిని మనం పరిశీలించుకున్నట్లయితే మిథున రాశి వారికి ఈరోజు చంద్రుడు అనుకూలంగా లేకపోవడం అలాగే మిథున రాశి వారికి గురు రాహువుల యొక్క కలయిక ఏదైతే మేషంలో నడుస్తుందో లాభస్థానంలో ఆ గురు రాహువుల యొక్క కలియక వల్ల ఈ చంద్రుడి ప్రభావం చేత ఈరోజు మీకు కొంతమందితో భేదాభిప్రాయాలు ఇబ్బందులు వంటి కలిగేటువంటి స్థితి గోచరిస్తుంది. అయితే మిథున రాశి వారికి మిగతా గ్రహాల అనుకూల స్థితి వలన అంటే శుక్రుడు రవి బుధులు వంటి గ్రహాల అనుకూల స్థితిలో ఉండడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కొంత సత్ఫలితాలు ఉన్నప్పటికీ కొంతమందితో భేదాభిప్రాయాలు వంటి ఈరోజు కలగడం వల్ల ఈరోజు మధ్యస్థ ఫలితాలు మిథున రాశి వారికి కనబడుతున్నాయి. మిథున రాశి వారు ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయాలని సూచిస్తున్నాను. కర్కాటక రాశి వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం వల్ల ఆరోగ్య విషయాల్లో కుటుంబ వ్యవహారాల్లో కొంత జాగ్రత్తలు వహించాలి. పనుల్లో ఒత్తిళ్ళు అధికంగా మిమ్మల్ని వేధించేటువంటి ఇబ్బంది పెట్టేటువంటి స్థితి గోచరిస్తుంది. కర్కాటక రాశి వారికి మిగతా గ్రహాలైనటువంటి రవి బుధ శుక్రులు అనుకూల స్థితిలో ఉండడం వల్ల మీరు ఒత్తిళ్ళు అధిగమించి ముందుకు వెళ్ళి మీ పనులు పూర్తి చేసేటువంటి స్థితి స్పష్టంగా కనబడుతుంది. కర్కాటక రాశి వారు ఈరోజు మరింత సుఫలితాలు పొందాలి అంటే దక్షిణామూర్తిని పూజించడం శనికి తైలాభిషేకం వంటి చేసుకోవడం వల్ల మరింత సుఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. సింహరాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. సింహరాశి వారికి విశేషంగా గురుడు శని కొంత అనుకూలంగా ఉండడం రవి బుధులు శుక్రుడు కూడా అనుకూల స్థితిలో ఉండడం చేత ఈరోజు సత్ఫలితాలు కనబడతాయి. అయితే కొంత ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలని మాత్రం సూచిస్తున్నాను. సింహరాశి వారు ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందాలంటే లక్ష్మీ అష్టకాన్ని పఠించండి అని తెలియజేస్తున్నాను. కన్యారాశి వారికి ఈరోజు అంత అనుకూలంగా లేదు. కన్యారాశి వారికి ఖర్చులు అధికంగా ఉండడం అలాగే ఉద్యోగంలో ఒత్తిళ్ళు అధికంగా ఉండడం కనబడుతుంది. కన్యారాశి వ్యాపారస్తులకి ఏదో రకంగా ధనలాభం అయితే జరుగుతుంది కానీ ఆశించిన స్థాయి ధనం లేకపోవడం కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి స్థితి గోచరిస్తుంది. కన్యారాశి విద్యార్థులకి అనుకూలమైనటువంటి రోజు అని తెలియజేస్తున్నాను. కన్యారాశి వారు మరింత శుభ ఫలితాలు ఈరోజు పొందాలి అనుకుంటే సూర్యారాధన చేయడం
సూర్యాష్టకం వంటివి చదువుకోవడం, ఆదిత్య హృదయం వంటివి పారాయణం చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తాను. తులారాశి వారికి ఈరోజు కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఈరోజు దైవ దర్శనాల కోసం మీరు చేసే ప్రయత్నాలు, యాత్రల కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. కుటుంబ సభ్యులతో కొంత ఆనందంగా గడుపుతారు. చంద్రుడు ఈరోజు అనుకూలంగా ఉండడం చేత వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీకు కొంత సత్ఫలితాలు ఉన్నాయి. తులారాశి వారు మొత్తం మీద ఈరోజు కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడతాయి. తులారాశి వారు కొంత విశేషించి చెడు వ్యసనాలకు ఈరోజు దూరంగా ఉండాలని, ఇతర స్త్రీలతోటి వ్యవహరించేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలని సూచిస్తున్నాను. తులారాశి వారికి ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే విశేషంగా లక్ష్మీదేవిని పూజించడం, కృష్ణాష్టకం వంటి పఠించుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. వృశ్చిక రాశి వారికి ఈరోజు గోచార పరంగా అంత అనుకూలంగా లేదు. అర్ధాష్టమ శని ప్రభావం, అలాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల ప్రభావం వల్ల ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. అయితే వృశ్చిక రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అనుకూల వాతావరణం, అలాగే మిమ్మల్ని మీకు సహకరించేటువంటి వాతావరణం ఉద్యోగస్తులకు కనపడుతుంది. వృశ్చిక రాశి వ్యాపారస్తులకు మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. వృశ్చిక రాశి విద్యార్థులు కష్టపడాల్సినటువంటి సమయం. వృశ్చిక రాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సమయంలో పొందాలి అనుకుంటే అమ్మవారిని పూజించడం, లక్ష్మీ ఆష్టకం వంటివి చదువుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. ధనురాశి వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ధనురాశి వారికి చంద్రుడు అనుకూల స్థితిలో ఉన్నప్పటికీ మిగతా గ్రహాల స్థితి ప్రభావం, అలాగే గురు రాహువుల యొక్క కలయిక ప్రభావం చేత కుటుంబంలో కొన్ని విషయాల్లో ఇబ్బందులు, మానసిక వేదనలు వంటివి కలిగేటువంటి స్థితి గోచరిస్తోంది. ధనురాశి వారు కుటుంబ విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో కొంత శ్రద్ధ వహించాలని తెలియజేస్తూ మరింత శుభ ఫలితాలు ధనురాశి వారికి ఈరోజు పొందాలి అనుకుంటే విశేషంగా దక్షిణామూర్తిని, దత్తాత్రేయుని పూజించాలని సూచిస్తున్నాను. మకర రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. మకర రాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఈరోజు చేసేటువంటి పనిలో కొంత సత్ఫలితాలు ఉంటాయి. మీ యొక్క అధికారుల మన్నన పొందేటువంటి స్థితి ఉంది. మకర రాశి వారు ఖర్చులు నియంత్రించుకోవాలి, ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించాలని మాత్రం సూచిస్తున్నాను. మకర రాశి వారికి ఆర్థిక పురోగతి కలవాలంటే ఈరోజు లక్ష్మీదేవిని పూజించడం, లక్ష్మీదేవిని ఆరాధించడం, వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. కుంభరాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కొంత చెడు ఫలితాలు ఉన్నాయి. ఏలినాటి శని, జన్మ శని ప్రభావం, చంద్రుడు అనుకూలంగా లేనటువంటి ప్రభావం వల్ల రాజకీయ ఒత్తిళ్లు, మనస్తాపములు, వేదనలు ఈరోజు మిమ్మల్ని వేధించేటువంటి స్థితి ఉంది. కుంభరాశి వారు విశేషంగా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, అప్పులకు దూరంగా ఉండాలని మాత్రం సూచిస్తున్నాను. కుంభరాశి వారికి ఆర్థిక స్థితి బాగుండడానికి కుటుంబంలో మీకు కొంత ప్రశాంతత ఉండాలి అనుకుంటే శనికి తైలాభిషేకం చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించుకోవాలని సూచిస్తున్నాను. మీనరాశి వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావం వల్ల అప్పులు చేయడం, ఖర్చులు విపరీతంగా అవ్వడం వంటివి ఉన్నాయి. మీ యొక్క స్వలాభం కోసం, మీ యొక్క సుఖం కోసం ధనాన్ని ఖర్చు చేయడం వంటివి కనబడుతున్నాయి. ఎలక్ట్రానిక్ వంటి వస్తువులు, కొత్త నూతన వస్తువులు వంటివి కొనడానికి ప్రయత్నం చేస్తారు, వస్త్రం వంటివి కొనడానికి ప్రయత్నం చేస్తారు. మీనరాశి వారు కొంత ఖర్చులు నియంత్రించుకోవాలని సూచిస్తూ ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలని తెలియజేస్తున్నాను. మీనరాశి వారికి మీరు ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే శనికి తైలాభిషేకం చేసుకోవడం, నవగ్రహ ఆలయాల్లో ప్రదక్షిణ వంటివి చేయడం, దక్షిణామూర్తిని పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి TV9 డిజిటల్ ప్రేక్షకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ ఇదే రాశి ఫలితాల కార్యక్రమంలో మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరికీ శుభాలు కలగాలి, జయాలు కలగాలి, అందరూ ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతుని ప్రార్థిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.